ఒకనకప్పుడు సీతాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో వెంకన్న అనే అంధుడు రోజు ఆ గుడి ముందు కూర్చుని అడుక్కునేవాడు. గుడికి వచ్చే భక్తులు తమకు తోచినంత చిల్లర వేస్తుండేవారు. మధ్యాహ్నం ఆ గుడి పూజారి ప్రసాదం తీసుకొచ్చి పెట్టేవాడు. ప్రసాదం తిని కడుపు నింపుకుని సాయంత్రం వరకు గుడి దగ్గర అడుక్కున్న చిల్లర మొత్తం జాగ్రత్తగా మూట కట్టి జోలెలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు. వచ్చే దారిలో ఎవరన్నా దయతలచి భోజనం పెడితే దానిని తీసుకుని గుడిసెకు వచ్చి తిని గుడి దగ్గర ఇచ్చిన చిల్లర జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టి తృప్తిగా చేతితో పెట్టెలో డబ్బును నిమురుకొని పడుకునేవాడు. జాగ్రత్త, కింద నేల అసలే బాగలేదు. ఎవరు మల్లయ్యా? గుడికాడికే పోతున్నా మల్లయ్య. ఇలా మంచి రోజంట కదా, చాలా మంది భక్తులు పూజలు చేయించుకోవడానికి పొద్దున్నే వస్తారని నిన్న పూజారి గారు చెప్పారు. ఏమన్నా చిల్లర వేస్తారేమోనని వెళుతున్నా మల్లయ్య. అయినా ఇంకెక్కడికైనా పోవడానికి నాకెవరున్నారు చెప్పు. నాకు ఆ గుడి, ఆ దేవుడు తప్ప ఇంకెవరున్నారు? అవును మల్లయ్య, పిల్లగాళ్ళు బాగున్నారా? అమ్మాయికి ఏమన్నా విశేషమా? ఏంటో, అందరినీ చూసినట్టే ఉంటది గాని ఎవరూ కనపడదు. అంతా గుడ్డి మేడం. ఏమి జీవితమో ఏమో, ఎప్పుడు పొద్దు పొడుస్తుందో ఎప్పుడు పొద్దు గుంగుతుందో తెలియట్లేదు మల్లయ్య. పోయిన జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నా. అయ్యో అలా అంటావే కన్నా, ఈ పాపి శ్లోకంలో వింత పొగడలు, వికార బతుకులు, కుళ్ళుపోతోళ్ళు, మోస్తారులను, పాపిస్తోళ్ళను చూసే బాధ లేకుండా నీ లోకంలో నువ్వు ఆనందంగా జీవిస్తున్నావు. మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడివి. సర్లేగానే దారి సరిగా లేదు, అన్ని గుంతలున్నాయి. గుడి వరకు నన్ను తోడుగా రమ్మంటావా ఎక్కన్నా? వద్దులే మల్లయ్య, రోజు పోయి రావటానా? ఈ దారి నాకు బాగా అలవాటయ్యిందిలే. అయినా ఈ ఒక్కరోజంటే నువ్వు వస్తావు. రోజు ఎవరు తోడు వస్తారు? నాకు నేనే తోడు నీడా. నేను వెళుతున్నా మల్లయ్య. పిల్లగాడు జాగ్రత్త, అమ్మాయికి కొంచెం బలమైన తిండి పెట్టు. అసలే ఒట్టి మనిషి కాదు. అలా వెళుతుంటే లచ్చమ్మ కొడుకు శ్రీను ఎదురొచ్చాడు. శ్రీను ఆ ఊరిలో పనిపాట లేకుండా స్నేహితులతో తిరుగుతూ ధూమపానం, మద్యపానం అలవాటు చేసుకుని తన ఖర్చులకు తల్లిని అదిరించి బెదిరించి డబ్బులు వసూలు చేసి తాగి తందనాలాడుతుండేవాడు. పొద్దునే అడుక్కోటానికి బయలుదేరావా? కళ్ళు లేకపోయినా భలే నడుస్తున్నావు. ఉచితంగా వచ్చే డబ్బులేగా, అందుకని ఆదరా బాదరాగా పోతున్నావు. అన్నం కూడా వండుకునే పని లేదు. తొందరగా పో, ఇవాళ గుళ్ళో చాలా మంది ఉన్నారంట. నీ పంట పండిందిలే ఎంకన్నా. జాగ్రత్త, అసలే కింద దారి బాగాలేదు. డబ్బుల మీద కక్కుర్తో పరుగులు పెట్టావంటే బొక్క బోర్లా పడతావు. ఎవరు? లచ్చమ్మ కొడుకు సీనేనా? నాయనా సీను, నీ తండ్రి పోయిన దగ్గర నుంచి లచ్చమ్మ ఒక్కతే రెక్కల ముక్కలు చేసుకుని తాను తిని తినక నిన్ను పెంచి పెద్ద చేసింది నాయన. ఏదో పెద్దోడిని చెప్తున్నా, అమ్మను కష్టపెట్టకుండా మంచిగా చూసుకో నాయన. ఓ ఎంకన్నా మర్యాదగా మాట్లాడు. ఏదో పెద్దోడు అని ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా అడుక్కునేవాడివి, నువ్వు నాకు నీతులు చెప్పేవాడుగా. నీ సొమ్ము నాకేం పెట్టడం లేదు, ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళి అడుక్కోపో. ఏదో తెలిసిన కుటుంబం, తండ్రి లేని కుటుంబం అని నాలుగు మంచి మాటలు మాట్లాడితే శ్రీను ఇలా అంటాడని తెలియని వెంకన్న చాలా బాధపడ్డాడు. లోకం తీరు ఇంతేనని మనసుకు సర్ది చెప్పుకుని గుడి దగ్గరకు వెళ్లి తాను రోజు కూర్చునే ప్రదేశంలో తుండుపరుచుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారి ప్రసాదం తీసుకుని వెంకన్న వద్దకు వచ్చాడు. వెంకన్న వచ్చావా? ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. నీది స్వచ్ఛమైన మనసు వెంకన్న, అందుకే నువ్వు అంటే నాకు మంచి అభిప్రాయం. అయ్యగారు, రోజు నేను రావటంతోనే
ఆప్యాయంగా దగ్గరకొచ్చి ప్రసాదం పెడుతున్నారు. నీ రుణం ఈనాటిది కాదు బాబు. లోకమంతా లోకుగా చూస్తున్నా మీరు మాత్రం నన్ను మనిషిగా చూస్తున్నారు. దేవుడు ఎక్కడో లేడు బాబు, తమరి రూపంలోనే ఉన్నాడు. మీరు చల్లగా 20 ఏళ్ళు వర్దిల్లాలి. అయ్యో, ఇందులో ఏముంది వెంకన్న, నీలాంటి మంచివాడు దేవుడి సన్నిధిలోకి వస్తే దేవుడు నిన్ను కాళ్ళి కడుపుతో ఉంచుతాడా? అయినా మనకు దేవుడిచ్చిన దాంట్లో కొంతమందికి సాటి వారికి సహాయం చేయకపోతే ఆ మనిషి జీవితమే వృధా వెంకన్న. సరే, నువ్వు ప్రసాదం తిను. ఎవరో భక్తులు పూజకు వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నా. సాయంత్రం పులిహోర తీసుకొస్తాను వెంకన్న. అలా పూజారి పెట్టిన ప్రసాదం తిని అడుక్కోవడం మొదలు పెట్టాడు. వెంకన్నకు కొంతమంది తక్కువ డబ్బులు, ఇంకొంతమంది జాలితో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు. అలా రోజంతా ఎండలో కూర్చుని గుడికి వచ్చిన భక్తులు వేసిన చిల్లర ఒకసారి తడిమి చూసుకుని తుండులో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ రోజు ఎండ బాగా ఉంది. లోకంలో ప్రజలు చెట్లు కొట్టేస్తున్నారు, కొండలు తవ్వుతున్నారు, బావుల్లో నీళ్లు లేకుండా చేస్తున్నారు. అందుకేనేమో సూర్య భగవానుడికి కోపం వచ్చి నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. వాళ్ళ కూడా సమయానికి పట్టం లేదు. వెంకన్న బాబాయ్, బాగున్నావా? ఇంత పొద్దుపోయే వరకు ఉండకపోతే కొంచెం వెళ్తురున్నప్పుడే ఇంటికి పోవచ్చుగా బాబాయ్. ఎవరది లచ్చమ్మ గొంతులా ఉంది? అమ్మాయి లచ్చమ్మ, బాగున్నావా? దేవుడు నీకు భలే శిక్ష వేశాడు లచ్చమ్మ. నేను రోజు నీ గురించే తలుచుకుని బాధపడుతుంటాను. ఏమీ కాదులే, ఆ పైన భగవంతుడున్నాడు. కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది. ఇంతకు సీను ఇంటికి వచ్చాడా లచ్చమ్మ? పనికేమైనా పోతున్నాడా? చేతి కందొచ్చినోడు వాడుండగా నీకేం కాదులే, అన్నీ వాడు చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడమాకు లచ్చమ్మ, నీకంతా మంచి జరుగుద్దులే. హా, ఏమి దేవుడు బాబాయ్, కష్టాలు ఉన్నోళ్ళకే దెబ్బ మీద దెబ్బలాగా ఇంకా కష్టాలు పెడుతుంటాడు. శ్రీనుగాడు ఇంటికి అండగా నిలబడతాడనుకుంటే వాడు తాగుడికి స్నేహితులతో తిరగడానికి బానిసయి రోజు డబ్బుల కోసం నాతో గొడవ పెట్టుకుని నేను కూలి చేసి తీసుకొచ్చిన డబ్బులు లాక్కుని ఊరి మీదకు వెళ్లాడు. ఎప్పుడో అర్ధరాత్రికి తూలుకుంటూ వచ్చి నాతో గొడవ పెట్టుకుంటాడు. అన్నం కూడా తినకుండా పడుకుంటాడు. కూలి డబ్బులు మొత్తం వాడే తీసుకుపోతే ఇక నేను అన్నం దేంతో వండాలి బాబాయ్? ఇల్లెలా గడుస్తుంది బాబాయ్? ఈ బాధలు చూసిన తర్వాత నేనెందుకు బతుకున్నానా అనిపిస్తుంది. అయ్యో లచ్చమ్మ, ఇన్ని కష్టాలు పడుతున్నావా? పొద్దున సీనుతో మాట్లాడాను. వాడు ఏదో పని చేయడానికి పోతున్నాడనుకున్నా, కాని వాడు ఇలా వ్యసనపరుడిగా తయారయ్యాడని, నిన్ను బాధ పెడుతున్నాడని నాకు తెలియదు లచ్చమ్మ. మన ఊర్లోకి పానసాల ఎలా వచ్చిందో ఏమో గాని, జీవితంలో ఎంతో ఎదగాల్సిన యువకులు ఆ మాయదారి ఉచ్చులో పడి బయటకు రాలేకపోతున్నారు లచ్చమ్మ. ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఇలాగే ఉంటది. నువ్వు కూలి చేసిన డబ్బులన్నీ వాడు పానసాలకు తగలబెడితే వాడికి అన్నం ఎలా పెడతావు? నువ్వే తింటావు లచ్చమ్మ. సర్లే, నేను నీ తండ్రి లాంటి వాడిని, ఏమీ అనుకోకుండా ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. ఏమైనా గింజలు కొనడానికైనా పనికొస్తాయి. అయ్యో వద్దు బాబాయ్, నేను నీకు ఒక ముద్ద పెట్టాల్సింది పోయి నువ్వు అడుక్కున్న డబ్బులు ఇల్లు గడవటం కోసం నేను తీసుకోవటం భావ్యం కాదు. ఎలాగోలా నేనే కష్టపడతాలే బాబాయ్. ఇక నువ్వు ఇంటికి పో, వాడే ఏదో ఒకనాడు మారతాళ్లే. లచ్చమ్మ, నువ్వు నా బిడ్డలాంటి దానివి. నాకు ఎవరూ లేరు. గుళ్ళో పూజారి గారు ప్రసాదం పెడుతున్నాడు. సాయంత్రం ఎవరో ఒకళ్ళకు ముద్దన్నం పెడుతున్నారు. ఇక నా ఖర్చులేముంటాయో చెప్పు. నా మాట కాదనక ఈ డబ్బు తీసుకో, నీకు మంచి రోజులు వస్తాయిలే. అందాక ఓపిక పట్టు. అలా వెంకన్న ఆ రోజు గుడి దగ్గర అడుక్కున్న డబ్బులు తింటానికి గింజలు కొనమని లచ్చమ్మకు ఇచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ రాత్రంతా వెంకన్నకు నిద్ర రాలేదు. ఆలోచిస్తున్నాడు, అసలు దేవుడు మనుషుల జీవితాలతో ఎందుకని ఇలా ఆడుకుంటాడు? ఇంటి పెద్ద దిక్కుని తన దగ్గరకు తీసుకుపోయి ఇంటికి ఆధారంగా ఉండవలసిన కొడుకుని ఇలా వ్యసనపరుడిగా చేశాడు.
పాపం లచ్చమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన 4 డబ్బులు కొడుకు లాక్కుని పోతున్నాడు. లచ్చమ్మ కుటుంబం ఎలా బతకాలి అలా రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పొద్దున్నే లేచి తాను అడుక్కున్న చిల్లర డబ్బులు దాచిన పెట్ట తెరిచి అందులో ఉన్న డబ్బంతా మూటకట్టి భుజాన పెట్టుకుని లచ్చమ్మ ఇంటికి బయలుదేరాడు. శ్రీను బాగా తాగి రాత్రి ఎప్పుడో వచ్చి సోయి లేకుండా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. ఆ పక్క గోడకు ఆనుకుని కూర్చుని లచ్చమ్మ కన్నీళ్లు పెడుతుంది. లచ్చమ్మ ఇదిగో ఎన్నాళ్ళు నేను అడుక్కున్న డబ్బులు, నేను డబ్బులు దాచిపెట్టి నాలాంటి వృద్ధులు చేతకాని వాళ్లకు అనాథలకు ఆసరాగా మన ఊరి చెట్టు దగ్గర ధర్మశాస్త్రం కట్టిద్దామని అనుకున్నాను. అందుకే రోజు అడుక్కొని డబ్బు కూడబెడుతున్నా. కాని ఇప్పుడు నువ్వున్న పరిస్థితి చూస్తే ఈ డబ్బు ముందు నీ కుటుంబానికి అవసరం అనిపించింది లచ్చమ్మ. ఈ డబ్బుతో కొన్నాళ్ళు నెట్టుకురా. ఇక శ్రీను గారు అంటావా, వాడిని ఆ దేవుడే మారుస్తాడులే. అలా లచ్చమ్మ వద్దు వద్దు అంటున్నా కాని ఆ డబ్బు మూట లచ్చమ్మకు ఇచ్చి గుడి దగ్గరకు అడుక్కోవడానికి వెళ్లిపోయాడు. పైసా లేకుండా కొడుకు తాగుడికి ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆ పూట అన్నం వండడానికి కూడా గింజలు లేవు. తప్పనిసరి పరిస్థితిలో వెంకన్న ఇచ్చిన డబ్బుతో దుకాణానికి వెళ్లి వంట సామాగ్రి తెచ్చుకుని అన్నం వండింది. శ్రీనుకి ఇష్టమైన కూర చేసింది. పొద్దెక్కాక శ్రీను లేచి ముఖం కడుక్కుని తల్లి వద్దకు వచ్చాడు. అమ్మా బాగా ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టు, కొంచెం డబ్బు కావాలమ్మా. ఎందుకంటే నిన్న నా స్నేహితుడు వాడి డబ్బులతో మందు పోయించాడు, ఈ రోజు నా వంతు, నేను వాడికి తాగించాలి. నా స్నేహితులు చాలా మంచివాళ్ళమ్మా. అన్నం పెడతాండా, ఎందుకు పెట్టను? నువ్వు రోజంతా గొప్ప పనులు చేసి కష్టపడి సంపాదించి తీసుకొస్తున్నావు కదా. అరే శ్రీను, ఇంకెప్పుడు మారుతావురా? నీతోటి వాళ్ళంతా ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించి ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వాళ్ళని చూసేనే నేర్చుకోరా. నీకు చెప్పడానికి ఇంటి పెద్ద దిక్కు లేదు. ఎలా బాగుపడతావురా నువ్వు? శ్రీను ఇదిగో కొంచెం పప్పు వేసుకో, నీకు ఇష్టమని చేశాన్రా. ఇంకొంచెం అన్నం పెట్టుకోరా, రాత్రి కూడా తినలేదు. ఇదిగో అమ్మా, నన్ను బయట వాళ్ళతో పోలిస్తే ఊరుకోను, నేను చేసే పని నేను చేస్తా. కొన్నాళ్ళలాగు ఇప్పుడిప్పుడే పేకాట నేర్చుకుంటున్నా, కొన్నాళ్ళ తర్వాత నేను కూడా పేకాటలో బయట వాళ్ళకంటే బాగా డబ్బులు సంపాదిస్తా. ఇక నాకు అన్నం చాలు గాని డబ్బివ్వు. ఈరోజు నా స్నేహితులను పాఠశాలకు తీసుకుపోతానని మాటిచ్చాను, త్వరగా ఇవ్వమ్మా, అక్కడ నా స్నేహితులు ఎదురు చూస్తుంటారు. అరే శ్రీను, అసలు నీకు బుద్ధుందా? కూలి డబ్బులు మొత్తం నువ్వే తాగుడికి తగలబెట్టావు కదరా. ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? నిన్న ఈ రోజు నీ మీద దిగులుతో తలనొప్పితో ఇంట్లోనే ఉన్నాను కదరా. నిజంగా నా దగ్గర డబ్బులు లేవు శ్రీను. అమ్మా నా దగ్గర అబద్ధాలు చెప్పమాకు, మర్యాదగా డబ్బులు తీ, లేదంటే ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం అమ్మేస్తా. అవతల నా స్నేహితుల దగ్గర నా పరువు పోతుందమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మర్యాదగా డబ్బులు ఇవ్వు. అలా తాగుడికి డబ్బుల కోసం తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టసాగాడు. పాపం తల్లి ఏమి చేయాలో తెలియక కొడుకు వ్యసనాల నుండి ఎప్పుడు బయటపడతాడోనని కన్నీరు పెట్టసాగింది. ఇంతలో ఇంట్లో కుదువ పెట్టడానికి ఏమేం సామాన్లు ఉన్నాయో వెతుకుతున్న శ్రీనుకి అటక మీద వెంకన్న ఇచ్చిన డబ్బుల మూట కనిపించింది. అమ్మా అసలు నా తల్లివేనా, డబ్బులు లేవని నాకు అబద్ధాలు చెప్పి మూటలో డబ్బులు దాచిపెడతావా? కొడుకుతో అబద్ధాలు చెప్పే నీలాంటి కన్న తల్లిని నేనెక్కడా చూడలేదు. ఆ అయినా ఏమైతేనే నాకు కావాల్సిన డబ్బులు వచ్చాయి, అవతల నా స్నేహితులు ఎదురు చూస్తుంటారు, నేను వెళ్తున్నా. హరే శ్రీను, నువ్వు ఇంత కసాయివని నేనెప్పుడు అనుకోలేదురా. కూలి డబ్బులు నువ్వు పానశాలకు తగిలేస్తుంటే, ఇంట్లో అన్నం వండడానికి డబ్బు లేక బాధపడుతుంటే గుడి దగ్గర అడుక్కునే వెంకన్న బాబాయ్ నా మీద జాలిపడి అన్నం వండుకోవడానికి తాను అడుక్కుని దాచిన చిల్లర డబ్బులు ఇచ్చాడురా. ఇందాక నువ్వు తిన్న అన్నం కూడా వెంకన్న అడుక్కున్న డబ్బులతో గింజలు కొని వండాన్రా. పోరా పో, నీలాంటి నీచుడిని కన్నందుకు నాకిలా కావాల్సిందే. పాపం తల్లి బాధపడుతూ కూర్చుండిపోయింది. శ్రీను మాత్రం తాగడానికి డబ్బులు లభించినందుకు సంతోషంతో డబ్బులు మూటని భుజాన వేసుకుని బయటకు వెళ్లాడు. అలా నడుస్తున్న శ్రీను ఎందుకో ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఆగిపోయాడు. కన్నీరు పెట్టసాగాడు. ఏం బతుకున్నది, కళ్ళు లేని కబోది అయిన వెంకన్న రోజంతా ఎండలో గుడి దగ్గర కూర్చొని అడుక్కున్న డబ్బుతో అన్నం తిన్నా, నాది ఒక బతికేనా? అడుక్కున్న డబ్బులతో విచ్చలవిడిగా తాగాలనుకున్న నేను ఒక మనిషినేనా? ఇన్నాళ్ళు నా తల్లిని హింసించి
డబ్బు తీసుకొని వ్యసనాలకు తగిలిపెట్టిన నేను అసలు మనిషినేనా? అయ్యో నా తల్లి నేను చేసే పనులకు ఎంత బాధపడిందో కదా. వెంకన్న కళ్ళు లేని కబోది అయితే నేను ఒంట్లో శక్తి ఉండి కంటి చూపు ఉండి ఏ పని చేయను నేను కళ్ళున్న కబోదిని. అలా శ్రీను తాను ఇన్నాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని కన్నీరు పెట్టుకుంటూ వెంటనే గుడి వద్దకు వెళ్లి మెట్ల కింద అడుక్కుంటున్న వెంకన్న కాళ్ళ మీద పడ్డాడు. వెంకన్న, నిన్ను తాతయ్య అని పిలవచ్చా? ఈ రోజు నుండి ఇలా అడుక్కోవటం మానివేసి మా ఇంటికి వస్తావా? నేను ఒళ్ళొచ్చి కష్టపడి మా అమ్మను నిన్ను పోషించుకుంటా. రా తాతయ్య, మన ఇంటికి వెళ్దాం. అలా శ్రీను ఏడుస్తూ మాట్లాడుతుంటే మనిషిలో మార్పు వచ్చిందని వెంకన్నకు అర్థమైంది. శ్రీనుని మనిషిగా మార్చినందుకు దేవుడికి మనసులో దండం పెట్టుకున్నాడు. ఆ రోజు నుండి శ్రీనుకు తాతయ్యగా, లచ్చమ్మకు బాబాయిగా, ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నాడు. శ్రీను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కొడుకులో వచ్చిన మార్పులకు లచ్చమ్మ చాలా సంతోషించింది. వెంకన్నకు కృతజ్ఞతలు చెప్పింది. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.